వస్తాయి. అలాగేనండి, మాకు ఏం కావాలంటే రాష్ట్రాల మీదకు తగ్గించాలండి, కరెంట్ బిల్లుల మీద తగ్గించాలండి. కరెంట్ బిల్లు అస్సలు కట్టుకునే పోతున్నామండి, కేబుల్ బిల్ మీద తగ్గించాలండి. గ్యాస్ కూడా 800 కి 700 కి ఇచ్చేవాడండి, 1050 గ్యాస్ ఇప్పుడు 1100. అన్నీనండి, నూనె కూడానా, బాగా నూనె మీద కూడానా, నూనె బాగా తీసేస్తున్నాడండి. నూనె మీద, కరెంట్ బిల్ మీద ఎక్కువగానా, మళ్ళీ దీని మీద, గ్యాస్ మీద, అవన్నీ మీద డబ్బులు వచ్చేస్తున్నాడండి. మళ్ళీ సరసరికి నన్ను గెలుస్తానా గెలసనా, ఈ ప్రజలు నన్ను నమ్ముతారా నమ్మలా, ఇలా చేస్తే ఇంకేం నమ్ముతారండి నిన్ను? నువ్వు గెలిచిన వాడిని ఎలా నమ్ముతారు? నువ్వు ఇలా చేయకంట, నువ్వు మామూలుగా తెలుగుదేశం ఉండేటప్పుడు రేట్లు ఎలాగున్నాయి, ఇప్పుడు ఎలాగున్నాయి? తెలుగుదేశం ఇప్పుడు ఎలా బయటకు వచ్చాడా? ఎవరైనా అలా ఈడియాలో చెప్పారా తెలుగుదేశం గెలిచేటప్పుడు? అతను పసుపు కుంకాలకి వేసేవాడు డబ్బులు. ఇదిగో టైం అయ్యే అయిపోయింది, 18 దశలు ఎత్తనని టైం అయ్యే అయిపోయింది, 2 సంవత్సరం వచ్చేసింది. మేము ఇంక ఎలా బతకాలి? వేది ఎత్తనండి, వెయ్యిపోతీని అది ఈ ప్రజల మీద తీసి మాకు డబ్బు మాకే ఎత్తావా? నీ డబ్బు ఖర్చు పెట్టవా? నీ డబ్బు ఖర్చు పెట్టబోతు నువ్వు రాజీ వేయలేందుకు? కుళాయిలవా, అప్పుడు ఎండాకాలం వచ్చేది, 4 రోజులు వెళ్తున్నావు కుళాయిలు, మళ్ళీ ఇంక 10 రోజులు పోతే కుళాయిలు కట్టేస్తా మళ్ళీని. ఎండానికంట కొండానికంట 6 రోజులు 2 బిందెట్టుకుని వెళ్ళాలా? చెత్త మీరు బకెట్లు ఇచ్చాలి, బకెట్లు కూడా డబ్బులు ఇవ్వాలా? డబ్బులు కూడా ఇవ్వనా పోతున్నావు? బకెట్లకు 60 రూపాయలు నెలకి ఎలాగిస్తా? పేదరికాలు ఎలాగిస్తా? మాము నేనా వాళ్ళవి ఎరుమూరుగలు మీరు అన్నట్టుగా గొర్రెలు అమ్మినట్టు నమ్ముతావు అందరినీ. మీరు చదువుకున్నారు కదా, మీరు ఏది కావాలంటే అది వేసేస్తాం, ఏది ఇవ్వాలంటే అది ఇచ్చేస్తాం. మాకు తెలియక నూకం జ్ఞానం నువ్వు తెలిసినవి పెద్దల మీద దోషేస్తున్నావు. అది మా పాయింట్, అదేనండి. జగన్ గారి ప్రభుత్వాలు అసలు బాగలేదండి, మాకు నచ్చలేదండి. అమ్మఒడి డబ్బులు, ఈ డబ్బులు, ఆ డబ్బులు ఎవరండి వేయమన్నారు? అక్కడికి మళ్ళీ ఓటేస్తే ఇంకా మనిషి అయితే వేయడు ఎవడను? అంటే దేనివల్ల ప్రభుత్వం బాగా వెళ్ళలేదు? బాగుంది, చెత్త పొట్టులకి మేము డబ్బులు ఇవ్వాలా? చెత్తకి నెలకి 50 కడుతున్నాం, ఎలాగొస్తాయండి? ముసలి వాళ్ళకి డబ్బులు ఎలాగొస్తాయి? ఎట్టి కష్టపడినందుకు వెళ్ళం కదా, చెప్పండి. నాకు ఒకటి ఇస్తున్నారండి, ఇద్దరికి ఇచ్చారు ఇంతవరకు, ఆయనకి తీసేశారు. ఆ 500 ఇద్దరికి సరిపోద్దండి, ఎలాంతా చెప్పండి. 85 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కాదు, అతనికి కూడా ఉంటే ఏం పోయింది? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అలా కాదు. అదే నిత్యావసర వస్తువులు ఎలా ఉన్నాయి? వంట నూనె 200, 120 కి 130 కి ఇచ్చిన ప్యాకెట్, సన్ఫ్లవర్ ప్యాకెట్ 200, 200 కొనుక్కోగలం ఈ తిత్తులో ఉన్నోళ్ళు. అది కరెంట్ బిల్లు, కరెంట్ బిల్లు వచ్చేస్తుంది ఎక్కువ, 300 వచ్చిందంట పింఛన్లు తీసేస్తారట. ఇదేం ప్రభుత్వం అండి బాబు? ఎలా ఉందండి జగన్ గారి ప్రభుత్వం? పింఛన్ వచ్చిన కానీ అన్ని తీసేస్తారండి, కరెంట్ బిల్లు, పింఛన్ వచ్చింది మేము మళ్ళా ఏటకి వెళ్తే డబ్బులు పట్ల 10 దేశాలు పట్టినాయి సార్. ఏం చేస్తాడు అంత కరెంటు బిల్లు గడికి అంత దేనికి? 150 వచ్చింది మేము, 300, 400, 500, 800, 800, 1200 వస్తుందండి. మేము ఎలా తిని బతకాలండి? నేను పేదలమే. ఇప్పుడు మేము అన్నసేదన వచ్చేస్తుంది, మేము ఎలా తిని బతకాలని మేము చూస్తున్నాము. ఈ వాళ్ళ మీద వెళ్ళిపోతుంది రాసిన బియ్యం, మాకు రా బియ్యం ఒకటినేది టోర్లను చిన్న దీనికి వెళ్ళిపోతుంది. మన ఆంధ్రాకి ఒక బ్యాల్జీకి 6 రోజు బొత్త 40 రోజు బొత్త పడుతుంది. ఇన్ని నారీలు 40 నారీలు పడుతుంది ఒక దానికి. ఏం బాగా చేస్తున్నాడు? ఏం కావాలి మీకు? ఏం కావాలి? మాకు ఏం కావాలా? ఇదో డబ్బులు ఉండలేదు పించి, ఈ డబ్బులు 10 దేశాలు ఎలా పోలు రేట్లు పెరిగిపోయాయండి బాబు. సావాల మీద జగన్ గారి పరిపాలన 3 సంవత్సరాల పరిపాలనలో పేద ప్రజానీకం చాలా ఇబ్బందులు పోలయ్యారు. అయితే నిత్యావసర వస్తువుల మీద, నూనె మీద, అలాగే ఓటీఎస్ అని పేరు చెప్పి మహిళా డోక్రా సంఘాలతో ఉంటే 10 మంది ఉంటే వాళ్ళ వల్ల 20,000 వసూలు చేయడం, పేద ప్రజానీకం ఇబ్బంది పెట్టడం, ఆ రకంగా కరెంటు బిల్లు పెంచేయడం, ఏమైనా ఉంటే ఇప్పుడు మధ్యగారు మార్కెట్ ఉంది, పర్లాపేట మార్కెట్ సుసేను శాంక్షన్ అయినవి కూడా అవి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఆఫ్ చేయడం, వాళ్ళందరికీ కూడా సదుపాయం. అలా మత్స్యకారులకు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి 1 కోటి ఉంటే 4 మత్స్యకారులకు ఇవ్వాలి. ఒక ఇంట్లో 5-6 కుటుంబాలు ఉన్నాయి. ఈ 5-6 కుటుంబాలకు 10 కోటి ఇస్తానని చెప్పి ఇంతవరకు కూడా ఒక ఇల్లు కూడా ఒక మానేయడం, ఇల్లు కూడా అందరూ కూడా తిండి లేని పరిస్థితుల్లో అద్దె కొంపల్లో ఉండి తినలేని స్థితిలో ఉన్నారు. ఈలోపు రేట్లు పెంచేశారు, ఎలా బతకాలి? అలాగే 100,000 రూపాయలు ఇస్తానని బిల్డింగ్స్ కట్టారు, అవి కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు. 100,000 రూపాయలు కూడా లేవంటున్నారు, దానికి కూడా సమాధానం లేదు.
ఎవరికైతే 8 లక్షల రూపాయలు ఇచ్చి కట్టించారో వాళ్ళకి వెంటనే ఇమీడియట్ తక్షణ చర్యలు చేపట్టి ఇల్లు మంజూరు చేయమని కోరుతున్నాను సీఎంని. నిత్యావసర వస్తువులు 115 రూపాయలు ఉండే మంచి నూనె ఈవేళ 200 రూపాయలు అయ్యింది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో స్త్రీ కొట్టుకెళ్ళి వేడ్చడం జరుగుతుంది. డబ్బులు రాబడి లేదు, వేడ రాబడి లేదు, కూలి లేదు, మెరగిన పనులు లేవు. దాని మీద పేద ప్రజల మీద దయ తెలిసి మీరు సీఎంగా మీ పరిపాలనలో ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని మీకు ఓటేశారు, ఓటేసి గెలిపించారు. ఇక ప్రజా పరిపాలన చేయండి మీరు. డీజిల్ 110 రూపాయలు అయింది, కోట్లు 100 రూపాయలు ఖర్చు పెట్టి ఏటకి వెళ్తే 200 కిలోమీటర్లు ఏటకి వెళ్తే 100 రూపాయలు ఖర్చు పెట్టి వెళ్తే 50,000 రూపాయలు 40,000 రూపాయలు కష్టం అయిపోతుంది. డీజిల్ రేటు ఏంటి అమ్మా నాన్న? 60,000 అప్ చేసి 20,000-30,000 రూపాయలు గ్యాసులు పెట్టుబడి పెట్టి 100 రూపాయలు పెట్టుకొని వెళ్తాడు ఓనర్ కళాశ లేకపోయి అక్కడికి వెళ్తే ఏట లేదు. ఇంటికి 2-3 ఏటలు తిరిగితే లక్షలు అప్పు అయిపోయి ఈవేళ అప్పులు పోయలే కుప్ప కూలిపోయారు. డీజిల్ పెరిగిపోయింది, నూనె పెరిగిపోయింది, కరెంటు బిల్లు పెరిగిపోయింది. ఓటీఎస్ అని కుళాయిలు పీకెత్తున్నారు, అందుకు కుళాయిలు పీకెత్తున్నారు ఓటీఎస్ అని. ఏమన్నా డబ్బులు కట్టకపోతే 20,000-30,000 వేసిన డబ్బు కట్టకపోతే ఎప్పుడో ఎప్పుడో 78-79 ఇచ్చిన లోన్లు అయ్యేమో ఉత్తునిచ్చారు. అది మేము ఇచ్చామని ఉద్దేశంతో పట్ట ఎత్తానని బెదిరించి డోక్రా సంఘాల దగ్గరికి వీళ్ళు కట్టకపోతే డోక్రా సంఘాల్లో మహిళలు ఉన్నారు కనుక ఆ డోక్రా సంఘాల్లో 10,000-20,000 వసూలు చేసి బలంతకరంగా ఆర్పీలతో ఏలుముట్టలు వేయించి తీసుకున్నారు ఆ డబ్బులు. వాళ్ళు కాలే వీళ్ళు కట్టినన్న ఆ రకంగా జరుగుతున్న ప్రభుత్వ పరిపాలన అయితే ఇవన్నీ తగ్గించుకోవాలి, ఇవన్నీ తగ్గించుకోవాలి, ఇవన్నీ కూడా మార్పు చేసి మీరు ప్రజాప్రతిని నవరత్నాలని ఇవని జనరల్గా మీరు పెట్టారు కనుక మీరు ఏదైనా చేస్తే మంచి ప్రజలు చెయ్యండి. నిత్యావసర వస్తువులు రేట్లు తగ్గించండి, ఆయిల్ రేటు తగ్గించండి. మత్స్య కార్డులు ఎవరైతే మత్స్య కార్డు అయి ఉన్నాడో బయోమెట్రిక్ కార్డు ఉంటే ప్రతి ఒక్కడు కూడా 10,000 రూపాయలు బ్యానిఫిట్ వేయండి. 2 నెలలు కూడా నిషేధంలో ఆగుతున్నారు కనుక, 2 నెలలు ఇంటి దగ్గర ఉన్నారు కనుక మీరు ప్రతి ఒక్క మనిషిని గుర్తించి రేషన్ కార్డు కాదు ఇక్కడ, రేషన్ కార్డు కాదు ఇక్కడ. కింద ప్రభుత్వంలో ఎవరైతే రేషన్ ఆధార్ కార్డు ఉందో బయోమెట్రిక్ కూడా ఉందో వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వడం 4,000 ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం ఒక రేషన్ కార్డు ఉంటే 4 ఇవ్వడం తీసేస్తారు. పింఛను 60,000 ఉంటే 60 సంవత్సరాలు ఉంటే పింఛను 10,000 ఇవ్వడం చెప్తున్నారు. ముందు ప్రభుత్వంలో అలా లేదు, అదే కొనసాగించండి. 5 రూపాయలు భోజనం కొనసాగించండి, మీకు మంచి పెరుగుతుంది, మీకు రాబోయే కాలంలో మంచి పెరుగుతుంది. పేద ప్రజలకు అనుకూలంగా చూడండి, రేట్లు తగ్గించండి, ఓటీఎస్ పేరు మీద బాధించకండి, కుళాయిలు తీయకండి. ఏం బాబా.